జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ లో వరదలు ముంచెత్తాయి. అమర్నాథ్ గుహ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరదల్లో చిక్కుకుని ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అమర్నాథ్ యాత్ర చాలా మంది భక్తులు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అయితే జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ కి వరదలు పోటెత్తడంతో అమర్నాథ్ గుహ పరిసరాల్లో ఎక్కువగా వరద నీరు ముంచెత్తినట్లుగా తెలుస్తోంది. అయితే ఇద్దరు భక్తులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే సహాయక చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ను వరదలు ముంచెత్తాయి. అమర్నాథ్ గుహ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరదల్లో చిక్కుకుని ఇద్దరు చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటికే రంగంలోకి దిగారు. ఐటీబీపీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అక్కడైతే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. వరద పోటెత్తిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. అమర్నాథ్కి అయితే వరదలు పోటెత్తాయి. అమర్నాథ్ గుహ దగ్గరికి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ను వరదలు ముంచెత్తాయి. అమర్నాథ్ గుహ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరదల్లో చిక్కుకుని ఇద్దరు మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఐటీబీపీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వర్షాలు ఎక్కువగా పడడంతో అక్కడ కుంభవృష్టి వర్షం పడినట్లుగా తెలుస్తోంది. అమర్నాథ్ గుహ చుట్టూ కూడా వరద నీరు చేరుకుంది. ఇద్దరు మరణించారు. మరికొంతమంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ను వరదలు ముంచెత్తాయి. అమర్నాథ్ గుహ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరదల్లో చిక్కుకుని ఇద్దరు చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఐటీబీపీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అమర్నాథ్ గుహ వద్దకి భారీగా వరద నీరు చేరుకుంది. అక్కడ కుంభవృష్టి వాన కురుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇద్దరు మరణించారు. మరికొంతమంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అమర్నాథ్ను వరదలు ముంచెత్తాయి. అమర్నాథ్ గుహ పరిసరాలకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరదల్లో చిక్కుకుని ఇద్దరు మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఐటీబీపీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తడంతో కొంతమంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఇద్దరు మరణించారు. అక్కడ సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ వరద ప్రవాహం యొక్క విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం అయితే అక్కడ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అక్కడికి బృందాలు చేరుకున్నాయి. వరద ఉధృతి కూడా మనం చూడవచ్చు. అక్కడ అమర్నాథ్లో అయితే కుంభవృష్టి వర్షం పడుతోంది. వర్షాల కారణంగా అమర్నాథ్ గుహ వద్దకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. దీంతో అక్కడ ఉన్నటువంటి చాలామంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఇద్దరు అయితే మరణించారు.
पीछे होना यार। एक मिनट पीछे होना यार। एक मिनट पीछे होना यार। రైట్ వరద ఉధృతికి ఒక వెహికల్ కూడా తిరగబడినటువంటి విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే వరదల ధాటికి ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. వరదల్లో చిక్కుకుని 12,000 మంది భక్తులు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా వరద విరుచుకుపడడంతో ఏమీ చేయలేని సిచ్యువేషన్లో భక్తులందరూ కూడా చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఐదుగురు మృతి చెందారు, చాలామంది గల్లంతయ్యారు. ఇప్పటికీ సహాయక బృందాలైతే రంగంలోకి దిగి వారిని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంది. సో అమర్నాథ్ యాత్ర సంవత్సరంలో ఒకసారి జరుగుతూ ఉంటుంది. దీనికోసం సంవత్సరం అంతా కూడా భక్తులు వేచి చూస్తూ ఉంటారు. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఎంత కష్టతరమైనా సరే ఆ అమర్నాథుని దర్శించుకోవాలని భక్తులు తాపత్రయపడుతూ ఉంటారు. కష్టతరం అని తెలిసిన డేంజరస్ జర్నీ అని తెలిసినా కూడా భక్తులందరూ కూడా అమర్నాథ్ యాత్రకైతే మొగ్గు చూపుతూ ఉంటారు. అదే రేంజ్లో ప్రభుత్వాలు కూడా సెక్యూరిటీని కల్పిస్తూ అమర్నాథ్లో భక్తులకి రక్షణ కల్పిస్తూ వారిని అక్కడ వరకు చేర్చుతూ ఉంటుంది. అయితే ఈ అకస్మాత్తు ఘటనతో ఒక్కసారిగా అక్కడ విషాదకర ఛాయలైతే అలుముకున్నాయి. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఐదుగురు గల్లంతనట్లుగా తెలుస్తోంది. కొంతమంది ఐదుగురు మరణించారు, కొంతమంది గల్లంతనట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ లో ఒక్కసారి కృష్ణ కుంభవేశ తోటి అక్కడ పెద్ద ఎత్తున కూడా చాలా మందిగా వరదలు చిక్కపోయినట్టుగా సమాచారం. ఇప్పటికైతే భోలేనాథ్ గృహ సమీపంలో దాదాపు 12,000 మంది చిక్కపోయినట్టుగా సమాచారం. అయితే కొండ చర్యలు విడిచుకపోవడంతో పాటుగా కుంభవృష్టి వర్షం కూడడంతో వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. ఈ వరదలు ఒక్కసారిగా ముంచెత్తడంతో అమర్నాథ్ యాత్రికులు పూర్తిగా టెన్షన్ వేసుకుని లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లో మొత్తం కూడా కొట్టుకొని పోవడం జరిగింది. అయితే ఇప్పటికీ ఐటీబీపీ కావచ్చు, లేకుంటే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, రెండు బృందాలు కూడా ప్రస్తుతానికి రంగంలో దిగడం జరిగింది. దీంతో పాటుగా హెలికాప్టర్లు కూడా రంగంలో దించాయి. అయితే వాతావరణం అనుకూలించట్లేదు, హెలికాప్టర్లు తిరగడానికి కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి మనకున్న వస్తున్న సమాచారం. ఇప్పటికైతే భోలేనాథ్ గృహ సమీపంలో దాదాపుగా 12,000 మందిని ఇప్పటికీ అధికారులు అనుమతించారు. వీళ్ళందరూ కూడా మెడికల్ టెస్ట్ కావచ్చు, లేకుంటే వీళ్ళందరూ పరీక్షలు కావచ్చు, వీళ్ళందరికీ ఆ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనుమతించి అక్కడ వరకు పంపించడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పటికి చూసినట్టయితే దాదాపు 12,000 మంది ఆ భోలేనాథ్ గృహ సమీపంలో చిక్కుపోయినట్లుగా సమాచారం. అయితే వీళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ రోడ్లు కావచ్చు, లేకుంటే లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా అటు వర్షాలతోటి కుంభవృష్టి తోటి మొత్తంగా అన్ని కూడా దాదాపుగా మొత్తంగా కూలిపోతున్నాయి. తప్పగా వరదలకు వరుస తీవ్రస్థాయిలు వరద రావడంతో అన్ని టెంట్లు కావచ్చు, లేకుంటే యాత్రికులు వేసిన టెంట్లు మొత్తం కొట్టుకోబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ చాలా మందిగా వరదల్లో చిక్కపోయారు. వీళ్ళందరినీ బయటకు తెచ్చేందుకు ఐటీబీపీ కావచ్చు, లేకుంటే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, సిఆర్పీఎఫ్ కావచ్చు, లేకుంటే సెంట్రల్ ఆర్మీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అయితే రంగంలో దిగి అక్కడ వరదలో చిక్కుపోయిన వాళ్ళందరినీ బయటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొన్ని హెలికాప్టర్ సర్వీస్ ను కూడా ఇప్పటికీ పునరుద్ధరిస్తారు, ఎందుకంటే వాతావరణం అనుకూలిస్తే ఆ హెలికాప్టర్ ద్వారా బయటికి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా విరుచుకపడే కుంభవృష్టి తోటి వర్షాలతోటి ఇప్పటికి యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మా స్క్రీన్ మీద చూసినట్లయితే దాదాపు గత వారం రోజుల నుంచి కూడా 12,000 మంది యాత్రికుల్ని అటు భోలేనాథ్ గృహ వరకు అధికారులు అధికారికంగా అనుమతించారు. అయితే అనుమతించిన వాళ్ళలో ఇప్పటికీ చాలా మంది కిందికి రావడం జరిగింది, ఇంకా చాలా మంది కూడా పైన ఉండిపోయారు. అటు టెంట్లు వేసుకుని ఎక్కడైతే ఆ నదుల పక్కన కావచ్చు, లేకుంటే ఆ గుట్టల కింది ప్రాంతంలో చాలా మంది కూడా హిమాలయ ఫుట్ రెస్ట్ చాలా మంది ఉండిపోవడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చాలా మంది కూడా అక్కడ చిక్కుపోయినారు, వాళ్ళందరూ కూడా బయటికి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే అందరి సమాచారం కొంతమంది చనిపోయినట్లుగా సమాచారం వస్తుంది. అటు కాశ్మీర్ నుంచి మాత్రం ఎవరు కూడా అధికారికంగా సమాచారం మాత్రం చెప్పట్లేదు. అయితే ఈ కుంభవృష్టిలో చిక్కపోయిన వారందరినీ వెలికి తీసేందుకు బయటకు రప్పించేందుకు ఐటీబీపీ, సిఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ మిగతా కేంద్ర బలగాలు కూడా రంగంలో దిగాయని చెప్పి కూడా వస్తున్న సమాచారం. ఓకే, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.
అండ్ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం, వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయిందంటే ఇటువంటి ఘటన గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇంత తీవ్ర స్థాయిలో గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితులు కనిపించలేదు. కొంత ఇబ్బందులను గుర్తించి ముందే యాత్రికులందరినీ కూడా వెనక్కి రప్పించే ప్రయత్నం అయితే చేశారు. అయితే గత రెండేళ్లుగా కూడా ఏదైతే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర జరగలేదు. ఎప్పుడైతే జూన్30న ప్రారంభమైనటువంటి అమర్నాథ్ యాత్ర అంటే 40 నుంచి 45 రోజుల పాటు జరుగుతుంది, దానికి సంబంధించి పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే భారీగానే చేశారు. పోలీస్ భద్రత కావచ్చు, అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది ఏంటి అనేది కూడా అన్ని రకాలుగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి ఏదైతే అమర్నాథ్ యాత్ర పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురవడం, అంతేకాదు కొండలపై నుంచి పెద్ద ఎత్తున వరద పొంగి రావడం కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే అమర్నాథ్ యాత్రకు సంబంధించి అంటే ప్రధాన దేవాలయంగా ఎక్కడైతే మనం చూస్తామో, అమర్నాథుడు ఎక్కడైతే పొలిగి ఉంటాడో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద రావడంతో యాత్రికులంతా కూడా ఒక్కసారిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పరిస్థితిని గమనించి అప్పటికే కొంతమందిని బేస్ క్యాంపులకు తరలించారు, కానీ మరికొంతమంది మాత్రం అక్కడే నీటిలో కొంతమంది అయితే ఇప్పటికే చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది గల్లంతు కూడా అయ్యారు. సో వాళ్ళందరినీ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర వద్ద చూస్తున్నాము. అయితే పరిస్థితులు అంటే వరద ప్రభావం కావచ్చు, వర్షం పెద్ద ఎత్తున కురవడం వల్ల కూడా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు సహాయక చర్యలు ముమ్మరం చేసే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. కొంత ఆటంకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే కొంత టెంపుల్ కి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం ప్రస్తుతం అక్కడి నుంచి సేఫ్ గా ఉండేటటువంటి బేస్ క్యాంపుల వైపు అందరినీ తరలిస్తున్నారు, దానికి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ చేస్తున్నారు. మార్గ మధ్యంలో చాలా చోట్ల ఏవైతే బ్రిడ్జెస్ ఉన్నాయో బ్రిడ్జెస్ కూడా కొంత కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది, దాంతో వాటిని సైతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కాపాడడంతో పాటు ఆ బ్రిడ్జెస్ ను కొట్టుకుపోకుండా కొంత జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవడంతో కాకుండా ఏదైతే భద్రతా బలగాలకు దాంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ లకు కూడా సూచనలు చేస్తున్నారు, వెంటనే వీలైనంత వరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను క్షేమంగా రక్షించాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం కూడా సమీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ్, అలాగే రాజు, సహాయక చర్యలకి వాతావరణం ఏమైనా ఆటంకం కలిగిస్తోందా? వాస్తవానికి భారీ వర్షం, దాంతో పాటు వర్షం కారణంగా కొండలపై నుంచి వస్తున్నటువంటి వరద ఇవన్నీ కూడా కొంత సహాయక చర్యలకు కూడా ఇబ్బంది తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ ప్రాణాలకు తెగించి సైతం అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరైతే చిక్కుకున్నారో అక్కడ దేవాలయానికి దగ్గరగా చిక్కుకున్నటువంటి వాళ్ళను, గల్లంతైనటువంటి వాళ్ళను కూడా రక్షించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. కానీ భారీ వర్షం కావచ్చు, భారీగా పైనుంచి వస్తున్నటువంటి వరద వల్ల మాత్రం కొంత సహాయక చర్యలకు ఇబ్బందిగా తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీలైనంత వరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను రక్షించే ప్రయత్నం అయితే ఎన్డీఆర్ఎఫ్ చేస్తుంది. అటు టెక్నికల్ గా కావచ్చు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి పూర్తిగా అంటే ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ తో వాళ్ళను రక్షించే ప్రయత్నం అయితే సీరియస్ గా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా వరద మరోవైపు వర్షం మాత్రం సహాయక చర్యలకు ఇబ్బందికరంగానే ఉంది. కొంత వరద తీవ్రత కనుక వరద ఉధృతి తగ్గితే కనుక వాళ్ళను రక్షించడానికి మరింత కొంత సాయంగా ఉంటుంది. కానీ వరద మరింత పెరగడంతో మాత్రం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో వాళ్ళు చేయాల్సినటువంటి సహాయక చర్యలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆ విషయంలోనే కొంత ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, రాజు, అమర్నాథ్ యాత్ర అంటేనే చాలా కష్టతరంతో కూడుకున్నటువంటి యాత్ర, ఎన్నో ఇబ్బందులు వస్తాయని తెలుసు కూడా భక్తులు వెళ్తూ ఉంటారు. అంటే భక్తులకి రక్షణ కల్పించడానికి ఇమీడియట్ బృందాలన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ ఇటువంటి ఘటనలో అవన్నీ కూడా వెంటనే అలర్ట్ అయ్యాయంటారా? ఖచ్చితంగా అక్షయ, ఏదైతే అమర్నాథ్ యాత్రకి సంబంధించి దాదాపు అంటే కొన్ని నెలల క్రితం నుంచే రూట్ మ్యాప్ తో పాటు ఎక్కడెక్కడ బేస్ క్యాంపులు ఉండాలి, ఎవరికి ఏదైనా అత్యవసర చికిత్స అవసరమైతే వాళ్ళకు అందించాల్సినటువంటి ట్రీట్మెంట్ కావాల్సినటువంటి డాక్టర్లు, దానికి సంబంధించినటువంటి టెంపరీగా హాస్పిటల్స్, దాంతో పాటు కావాల్సినటువంటి వైద్య సిబ్బంది,
కావాల్సినటువంటి ఆక్సిజన్, ఈసీజీ మిషన్స్, కావాల్సినటువంటి మెడిసిన్ ఇవన్నీ కూడా ఒకవైపు వైద్యపరంగా రెడీగా ఉంచుతారు. ఇక మరోవైపు ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తే వాళ్ళను రెస్క్యూ చేసేందుకు కూడా కావలసినటువంటి అన్ని రకాలుగా సిద్ధం చేసి పెట్టేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాము. అలా అన్ని రకాలుగా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ ఏదైతే కావలసినటువంటి ప్రత్యేక బలగాలు కూడా రంగంలోకి రెడీగా ఉన్నాయి. కానీ ఒక్కసారిగా ప్రకృతి వినయం అనేది కొంత చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఏదైనా వెంటనే స్పందించేందుకు కూడా వీలు కలగదు. అంటే వాటర్ పెద్ద ఎత్తున వరద రూపంలో ఉధృతిగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళను రెస్క్యూ చేసేందుకు ఇప్పుడు కనీసం వాళ్ళు ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు కూడా కొంత ఆటంకం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే వాళ్ళందరినీ ఏ విధంగానైనా సరే తీసుకురావడం, వాళ్ళని తీసుకువచ్చి రక్షించేందుకైతే ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కావాల్సినటువంటి బలగాలు అన్ని కూడా ఉన్నాయి. మరోవైపు కేంద్ర రాష్ట్ర బలగాలు కూడా ప్రత్యేకంగా ప్రభుత్వాలు సైతం వాళ్ళను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా వాళ్ళను రెస్క్యూ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భారీ వర్షం కావచ్చు, భారీగా వస్తున్నటువంటి వరద పరిస్థితుల్లో ఏ మేరకు వాటిని ప్రత్యేక హెలికాప్టర్లను రంగంలోకి దింపొచ్చు ఏంటి అనేది కూడా ప్రస్తుతం దానిపైన ప్రస్తుతం అయితే అటు మిలిటరీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా కసరత్తు జరుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. पानी देखो कहाँ से इधर से, ये तो पानी से జమ్మూ కశ్మీర్ లో అమర్నాథ్ ను వరదలు ముంచెత్తాయి. అమర్నాథ్ గుహ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరదల్లో చిక్కుకుని 5 యాత్రికులు మృతి చెందారు, మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఐటీబీపీ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. పరిసర ప్రాంతాల్లో కొండ చర్యలు భారీగా విరుచుకుపడుతున్నాయి. వరదల్లో దాదాపు 12,000 మంది భక్తులు చిక్కుకున్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. జూన్30 అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. వేలాది మంది యాత్రికులు దర్శించుకుంటున్నారు. అయితే 2 క్రితం మంగళవారం భారీ వర్షం పడడంతో యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. బుధవారం వాతావరణం మెరుగుపడడంతో మళ్లీ యాత్రను తిరిగి ప్రారంభించారు. ఇప్పుడు అకస్మాత్తుగా కుంభవృష్టి కురవడంతో అమర్నాథ్ లో వరదలో పోటెత్తింది. లోయలో దూసుకొచ్చిన వరద ధాటికి పలువురు కొట్టుకుపోయారు. ఇవాళ జమ్మూ నుంచి మరో బృందం యాత్రకు వెళ్లింది. 6,100 మంది ఈ బృందంలో ఉన్నారు. ఎటు చూసినా కొండ ప్రాంతాలు, లోయలు. దీంతో తప్పించుకునే దారి లేక వరదల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు యాత్రికులు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఊహించని ప్రమాదంతో యాత్రను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. पानी देखो कहाँ से इधर से, ये तो पानी से पानी देखो कहाँ से इधर से, ये तो पानी से.
కశ్మీర్ లో అమర్నాథ్ ను వరదలు ముంచెత్తాయి. అమర్నాథ్ గుహ పరిసరాల్లోకి భారీగా వరద నీరు చేరింది. వరదల్లో చిక్కుకుని ఐదుగురు యాత్రికులు మృతి చెందారు, మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఐటీబీపీ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. పరిసర ప్రాంతాల్లో కొండ చర్యలు భారీగా విరుచుకుపడుతున్నాయి. వరదల్లో దాదాపు 12,000 మంది భక్తులు చిక్కుకున్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. వేలాది మంది యాత్రికులు దర్శించుకుంటున్నారు. అయితే 2 రోజుల క్రితం మంగళవారం భారీ వర్షం పడడంతో యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. బుధవారం వాతావరణం మెరుగుపడడంతో మళ్లీ యాత్రను తిరిగి ప్రారంభించారు. ఇప్పుడు అకస్మాత్తుగా కుంభ వృష్టి కురవడంతో అమర్నాథ్ లో వరద పోటెత్తింది. లోయలో దూసుకొచ్చిన వరద ధాటికి పలువురు కొట్టుకుపోయారు. ఇవాళ జమ్మూ నుంచి మరో బృందం యాత్రకు వెళ్ళింది. 6,100 మంది ఈ బృందంలో ఉన్నారు. ఎటు చూసినా కొండ ప్రాంతాలు, లోయలు. దీంతో తప్పించుకునే దారి లేక వరదల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు యాత్రికులు. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఊహించని ప్రమాదంతో అమర్నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.